నమస్కారం డాక్టర్ కెరీ నెహ్రూ గారు నమస్తే నాన్న సో ఏ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఆఫ్టర్ ఉగాది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు అంటారు అది కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలు సో ఈరోజు లెటర్ ఏ వాళ్ళకి ఉగాది నుంచి లైఫ్ ఎలా ఉంటుంది చాలామంది లెటర్ ఏ వాళ్ళు నాకు పెడుతున్నారు అన్న ఈ లెటర్ ఏ గురించి మీరు చాలా బాగా చెప్పారు సో లెటర్ ఏ ఇలా ఉంటుంది సో లైక్ పిరమిడ్ లైక్ టెంపుల్ ఆర్ట్స్ లాగా సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో లెటర్ ఇట్ క్యారీస్ లాట్ ఆఫ్ పవర్ సో ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ పవర్ సో లెటర్ ఏ ఆకారంలోనే పవర్ ఎక్కువ ఉంటుంది సో ఏ ప నంబర్ సంఖ్యా బలం చాల్డీన్లో కానీ పైతాగ్రస్ కబాల్ వన్ అన్నమాట వీళ్ళకి నంబర్ వన్ క్వాలిటీస్ ఉంటాయి మీరు చూడండి టాప్ హీరోస్ టాప్ పర్సనాలిటీస్ ఎక్కువ మంది తమిళనాడుగా అజిత్ పెద్ద నంబర్ వన్ హీరో అజిత్ సో వారంలోనే వంద కోట్లు నూట యాభై కోట్లు కొట్టేస్తాడు సో యాక్షన్ కూడా ఆయన మేకప్ వేసుకోనో లేకపోతే అలా ఆయన గడ్డం పెట్టుకొని వయసు పెరిగా కొద్ది ఎలా ఉన్నాడు అలాగే నటిస్తున్నాడు ఆయన మేకప్ వేసుకొని నటించట్లేదు సో వీల్ దే ఆర్ మోర్ న్యాచురల్ ఇప్పుడు మీరు హిందీలో తీసుకుంటే అమీర్ ఖాన్ నాన్నగారు క్లయింట్ రెండు వేల నాలుగు ఏఏఎంఐఆర్ స్టైల్గా చేసిన హిట్ అవుతున్నాయి మతిమరపు గజని చేసిన హిట్ అయ్యింది డంగల్లో పొట్ట ఇంత పెద్ద పొట్ట వేసుకొని యాక్ట్ చేసిన హిట్ అయ్యింది ఆర్ ఆల్ నేచురల్ న్యాచురల్ స్టార్స్ సో అమితాబ్ బచ్చన్ బెస్ట్ ఎగ్జాంపుల్ లెటర్ ఏ సో వీళ్ళు ఫస్ట్లో వేషాల కోసం పోయిన అర్థం బచ్చన్ని మొహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నాం అని అడిగారంట సో ఇప్పుడు ఆయన లేని సినిమా అంటూ ఏది లేదు గత యాభై ఏళ్ళుగా చాక్లెట్ నుంచి లాస్ట్కి బాత్రూమ్ వరకు గవర్నమెంట్ ఇవ్వాలన్నా ఏ రాష్ట్రానికన్నా పర్యటకులు ఎక్కువ రావాలన్నా అమితాబ్ బచ్చన్ ఇవ్వాల్సిందే సో హీఈస్ నంబర్ వన్ హీరో ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ సో నంబర్ ఏ లెటర్ వాళ్ళు ఎప్పుడు నంబర్ వన్గా ఉంటారు వీళ్ళు వయసు పెరుగుతున్న వీళ్ళు ఇంకా యంగ్గా ఉంటారు సో వాళ్ళ క్వాలిటీస్ అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీస్ ఉంటాయి సో లెటర్ ఏ వాళ్ళకి ఉన్నంత అదృష్టం అంటే అన్ని లెటర్స్లో అదృష్టం ఉంటుంది ఎక్కువ అదృష్టం లెటర్ ఏ వాళ్ళకు ఉంటుంది సో వీళ్ళకి కనకపుష్య రాగం అండ్ రూపీ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్స్ ఇవి మెడలో కానీ చేతిలో కానీ చూపుడు వేసుకున్నప్పుడు వీళ్ళు మాట అందరూ వినాలి లెటర్ ఏ వాళ్ళు జాగ్రత్తలు లెటర్ వి వాళ్ళని డబల్యూ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు సిక్స్ నెంబర్ని అవాయిడ్ చేయాలి మ్యారేజ్కి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు గ్రీన్ బట్టలు అవాయిడ్ చేయాలి ఇంపార్టెంట్గా ఎమిరాల్డ్ స్టోన్ అవాయిడ్ చేయాలి పచ్చ జాతి పచ్చ వేసుకోవడం వల్ల వీళ్ళకి కష్టం లేపి కిందకు తోసేస్తుంది అనమాట సో లెటర్ ఏలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా మళ్ళీ నా లైఫ్ ఎందుకు బలం చాలామంది ఏ వాళ్ళు నాకు పర్టికులర్ ఇద్దరు లెటర్స్ వాళ్ళు ఎక్కువ ఒకటి వచ్చి అఖిల్ ఒకటి వచ్చి అనిల్ చాలామంది నాకు ఆల్మోస్ట్ నాకు ఈ త్రీ ఫోర్ మంత్స్గా లే లెటర్ ఏ మంచి లెటర్ అన్నారు కదండి లెటర్ ఒక ఏ లెటర్ బాగుంటే సరిపోదు దాన్ని సపోర్టింగ్ లెటర్స్ బాగుండాలి ఎన్ని లెటర్స్ ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఇప్పుడు మన మా వీధిలో ఒక ఏ లెటర్ ఆయన ఒక ఆయన ఉన్నారు ఆనంద్ ఆయన బాగుంటే ఇదే ఆనంద్ పేరు తొమ్మిది మంది బాగుండరు అంటే నూటికి తొంభై మంది ఆనంద్లు బాగుంది అంటే ఆనంద్లో పదహారో నెంబర్ ఉంది ఈ పదహారు అంటే లేపి తోస్తుంది వాళ్ళు లేయడం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారా సెకండ్ ఫ్లోరా ఆకాశమా నా లేదా యాభై వేలు అడుగులు పోతారా అనేది డిపెండ్స్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ పదహారులో పడిపోవడం పక్కా సౌందర్య ఆకాశం నుంచి పడింది పదహారో నంబర్ సావిత్రి ఆరోగ్యం పడిపోయి మంచం మీదే వన్ టూ ఇయర్స్ ఉండి కోమాలోకి వెళ్ళి చనిపోవడం జరిగింది ఆ హెల్త్ పాడైపోయి సిల్క్స్ మీద సిక్స్టీన్ నంబర్ డిప్రెషన్ సూసైడ్ పదహారులో ఎవరున్నా అన్హ్యాపీ ఎండింగ్ ఇస్ ఇస్ కామన్ వేస్ ఆఫ్ అన్హ్యాపీ ఎండింగ్ ఇస్ డిఫరెంట్ లెటర్ ఏతో ఉన్న నంబర్స్ బాగాలేకపోయి సంఖ్యాబలం ఇంపార్టెంట్ ఎలాగంటే ఒక పుట్టుక ఉంది బర్త్ నెంబర్ చూడాలి డిస్క్ నెంబర్ చూడాలి ఈ బర్త్ నంబర్కి డిస్క్ నెంబర్కి మ్యాచింగ్గా పేరులో ఎన్ని లెటర్స్ ఉండాలి క్లియర్గా ఉంటుంది అలా ఉంటేనే పేరు ఉంటేనే సక్సెస్ పలికే విధానం మారదు ఇప్పుడు అనిల్ ఏఎన్ఐఎల్ అనిలే ఏఎన్ఈఎల్ అనిలే సో ఇక్కడ ఏమంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ స్పెల్లింగ్ ఉండాలి సో ఫస్ట్ మీకు ఈ టూ బ్యాడ్ నేమ్స్ ఇది చాలా అడిగారు కాబట్టి లెటర్ ఏ ఉండి మేము బాగాలేమని సో మీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది మీరు లెటర్ ఏతో ఉండి మీరు బాగలేరు అంటే మీ పేరులో కరెక్షన్ అవసరం పేరు మార్చను పేరులో ఒక లెటర్ మారుస్తాను సో ఫస్ట్ నేమ్ అఖిల్ ఈ అకిల్ అనే పేరులో పన్నెండో నంబర్ పదమూడవ నంబర్ రెండు నంబర్లు ఉన్నాయి ఈ పన్నెండు నంబర్ ఏమందంటే రివర్స్ నంబర్ అంటాం వీళ్ళు బాగా ముందుకు వెళ్తారు అందరూ ఉండాలంటే వీళ్ళు చాలా గొప్ప అయిపోతారు వీళ్ళు తిరగలేదు చాలా లక్కీ అబ్బాయి అనుకుంటారు విన్నింగ్ లైన్ వరకు పోయిన ఈ అఖిల్ ఆ విన్నింగ్ లైన్ క్రాస్ చేయడు మళ్ళా పరిగెత్తుకుంటా జీరో వైపు వచ్చేస్తాడు సో చాలామంది అఖిల్స్కి జాబ్ వచ్చేసింది వచ్చేసి రేపు వచ్చి లెటర్ తీసుకో నాకు సారీ బాబు వీరలకి ఇచ్చేసాము నీకు ఇవ్వలేకపోతున్నాం దట్ ఈస్ రివర్స్ థర్టీన్ నంబర్ని నంబర్ ఎవరి పేరులో ఉన్నా కష్టపెడతది బాధ పెడుతుంది హెల్త్ చేస్తుంది యాక్సిడెంట్స్ ఇప్పిస్తుంది అర్లీ అండ్ అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి సో లెటర్ ఏతో ఉన్ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు పేరు బాగుంటే ఇలా పేర్లో ఒక రాంగ్ నెంబరే రాంగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ మెయిన్ రాంగ్ నెంబర్స్ ఒక మనిషిని పీడించి బాధ పెట్టే నంబర్స్ ఈ నెంబర్సే ఈ ఉండే సెవెన్ ఎయిట్ రాంగ్ నెంబర్స్లో రెండు రాంగ్ నెంబర్స్ అఖిల్లో ఉన్నాయి సో చాలామందికి మ్యాచ్ ఫిక్స్ అయినట్టు ఉంటుంది తొందరగా లగేజ్ పెట్టి అంటారు ఆ ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చే కొందరికి క్యాన్సిల్ అంటుంటారు ఎక్కువని కామన్గా అఖిల్ పేర్లు చూసిన వాళ్ళు జాబ్ పరంగా రిలేషన్ పరంగా సక్సెస్ పరంగా విన్నింగ్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంటారు మళ్ళా పరిగిస్తారు ముందుకి మళ్ళా వెనక్కి వస్తుంటారు సో ఈ అఖిల్ నేమ్లో ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నంబర్ దోషాలు ఉన్నాయి ఈ పేర్లో కరెక్షన్ అంటే లెటర్ మారుస్తాం తమన్నాకి ఒక ఏని ఒక హెచ్ యాడ్ చేసాం మనం తమన్నా అనట్లేదు ఎవరు తమన్నానే ఆ ఏ హెచ్ సైలెంట్ ఉంటాయి సో ఎవరి పేర్లోనా సరే వైబ్రేషన్స్ బాగాలేకపోతే లా ఎల్ఏ డబు డబ్ల్యూ సైలెంట్ అల్లాలో ఏఎల్ఎల్ ఏ హెచ్ హెచ్ సైలెంట్ సో రాసే విధానం ఇంపార్టెంట్ దానివల్ల ఆ పేరు పలికినా మనకు శక్తి ఆ పేరు తలుచుకున్న మనకు శక్తి వస్తుంది సో మన పే మనకు శక్తి ఎలా వస్తుంది మన పేరులోంచి రావాలి ఎందుకంటే మన పేరే మంత్రం మంత్రం ఇజక్వల్ టు దైవబలం సో ఇంకొక సెకండ్ నేమ్ రాంగ్ నంబర్ అనిల్ సో ఈ మధ్య కూడా ఒక నేను సినిమా చూస్తుంటే ఆ సినిమాలో కూడా డైలాగ్ అనమాట షకలక శక్కర్ చెప్తున్నాడు అంతా పేర్లోనే ఉంది అంటే సు సినిమా మనం సుధిగాల సుధీర్ ఇంట్లో చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు పేర్లో ఏముంది అని ముఖేష్లో క్యాష్ ఉంది క్యాష్ సంపాదించాడు అనిల్లో నిల్లుంది నిల్ అనేసి సో ప్రాక్టికల్గా ఆ వర్డ్స్ కరెక్ట్ కాకపోయినప్పటికీ చామే అనిల్లో నిల్లుంది నిల్లు అయ్యాడు ప్రసాద్లో సాడ్ అంది అయ్యాడు అలా అనుకుంటే సింగపూర్ పూర్ అయిపోవాలి హైదరాబాద్ బ్యాడ్ అయిపోవాలి ఆ పేర్ల రాంగ్ నెంబర్స్ వల్ల అనిల్లో నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాల పేరు ఎవరి పేర్లు ఉన్నా రాహు ప్రభావం వల్ల వెళ్తారు గ్రేట్ రామలింగ రాజు 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 అన్నకు సత్యం ఓనర్ అయినా ఈరోజు జైల్లో ఉన్నారు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్గా చాలా మంది పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద పేర్లతో చాలా పవర్ఫుల్ పీపుల్ సో పటాల్ రవీంద్ర అనేది ఒక పవర్ఫుల్ పర్సన్ రవి రవణ అన్నాకి గాడ్ కిల్ సూరి గా టు జైల్ యువరాజ్ సింగ్ బాగుంటే యూవి గాట్ టు క్యాన్సర్ సో అనిల్లో ఫోర్ లెటర్స్కి ఎయిటీన్ నెంబర్ ఉంది ఈ ఎయిటీని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు దీన్ని డైవర్స్ నంబర్ అంటారు సో డబ్బు నిలబడదు మనశ్శాంతి కనబడదు ఆలోచనలు ఎక్కువ ప్రేమ ఎక్కువ ఈ ఎయిటీన్ నెంబర్ ఎవరి పేరులో ఉన్న దగ్గరను దూరం చేసుకుంటారు డబ్బు దూరం చేసుకుంటారు స్టెబిలిటీ ఉండదు ఇక్కడుంటే అక్కడ ఉండాలి అక్కడ ఉంటే అక్కడ ఉండాలి సో ఫైనల్గా లైఫ్ విల్ నాట్ బి హ్యాపీ సో నేను ఇప్పుడు చెప్పిన రెండు పేరు లెటర్ ఏతో అఖిల్ అండ్ అనిల్ ఆ టాప్ బ్యాడ్ వైబ్రేషన్స్ నేమ్స్ మంచి నేమ్స్ ఉన్నవాళ్ళు వెర్ లక్కీ ఈ నేమ్స్ ఏ డేట్లో పుట్టినా పని చేయవు వాళ్ళకి సో ఈ నేమ్స్ గల వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి తొందరగా యు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ గెట్ ద స్పెల్లింగ్ కరెక్టెడ్ అండ్ యుల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అది కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి లేదు చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి లేదా మ్యారేజ్ డేట్ కానివ్వండి సో రకరకాల ముహూర్తానికి సంబంధించింది కానివ్వండి మీలాంటి వాళ్ళ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు అండ్ ముహూర్తం పెట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి సో మీకు మీ పేర్లో బలం ఎంత ఉంది సో మామూలుగా అయితే థర్టీ సెవెన్ మంత్స్ బ్యాక్ ఆఫీస్ డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇచ్చేవాడిని సో కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి మార్చ్ పదహారు నుంచి ఆఫీస్ కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు డెబ్బై దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు కాబట్టి రాత్రి పొగలు వర్క్ చేయాల్సింది కాబట్టి ఆఫీస్ ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ మాకు డబుల్ హెచ్ఓలో మా తమ్ముడు ఉన్నాడు సైంటిస్ట్ సో అక్కడ నుంచి కూడా నాకు న్యూస్ ఏమంటే మళ్ళీ ఇండియాలో ఫోర్త్ వేవ్ వస్తుంది హెచ్ త్రీ టూ వైరస్ పెరుగుతుంది మళ్ళా కరోనా ఫోర్త్ వేవ్ ఉంటుంది దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వేవ్స్ ఇన్ ద కమింగ్ ఇన్ ఏప్రిల్ మే జూన్ సో అందుకే ఐ డోంట్ టు టేక్ రిస్క్ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా రోజుకి వెయ్యి మంది వస్తారు క్లయింట్స్ నాకు సో నేను అన్ని అపాయింట్మెంట్స్ కట్ చేసుకొని ఆన్లైన్లో అవి గివింగ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ యూ కమ్ టు ఆఫీస్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవాలి మీరు ఎక్కడో ఉన్నా కూడా మీకు పర్ఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ మందికి ఆన్లైన్ ఇవ్వడం లేదు లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము అది కూడా స్క్రీన్ చేస్తున్నాం ముందే మీ ఫస్ట్ మీకు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ కాలింగ్ నేను నాకు వాట్సాప్ పెడితే అసలు కరెక్షన్ అవసరం అనేది స్క్రీన్ చేసేస్తాను ఆఫీస్ వరకు రాక్కర్లేదు అపాయింట్మెంట్ అవసరం లేదు బాగాలేదన్న వాళ్ళకి మాత్రము అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను దెర్ బి వన్ టైం ఫీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫర్ నార్మల్ అపాయింట్మెంట్ సో బాగాలేదన్న వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోకండి అప్పుడు మేము షెడ్యూల్ చేసి స్పెల్లింగ్ ఎలా ఉండాలి ఏ నంబర్లో ఉండాలి లెటర్స్ ఇన్ లెటర్స్ అన్నీ చెక్ చేసుకొని మీ పేరు ఇలా ఉండాలి మీ లక్కీ నెంబర్ ఇది మీ లక్కీ కలర్ ఇది మీ లక్కీ స్టోన్ ఇది సంతకం ఇలా చేయ లాస్పోగ్రఫాలు ఇవన్నీ జాగ్రత్తలు మీకు చెప్పడం జరుగుతుంది సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పేరులో బలం తెలుసుకోవాలని వాళ్ళు నా అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళు రాసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే సో మీరు వాట్సాప్ కాల్స్ చేయకండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేస్తే వీలుంటే నేను లేదా మా తమ్ముడు మీకు రిప్లైలు ఇస్తాం సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి దయచేసి రిప్లై రిప్లై చెప్పకండి చాలామంది ఏమంటే నైట్ ట్వెల్వ్ వన్ పెట్టి కూడా వీడియో కాల్స్ వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు అలా చేయకండి ఆఫ్టర్ నైన్ ఎవరికి వాయిస్ ఇవ్వడం జరగదు మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఇస్తున్నాము మీరు వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది వాట్సాప్ చేసేటప్పుడు మీరు మీ సమస్యలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ అన్ని చాలామంది పేజీలు పేజీలు పెడుతున్నారు పెట్టకండి ఓన్లీ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి కన్నడ వాళ్ళు కన్నడలో తమిళ్ తమిళ్లో తెలుగు వాళ్ళ తెలుగులో పెడుతున్నారు ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ పెట్టండి ఎందుకంటే ఆ స్పెల్లింగ్ శ్రీరామ్ అనుకోండి ఎస్ఆర్ఐఆర్ఏఎమ్మ ఎస్ఆర్ఈ సతీష్ అంటారు సతీష్లో ఎస్ఏ టీఐఎస్హెచ్ ఎస్ఏ టీహెచ్ఐఎస్హెచ్ఛా ఇలా తెలియదు కాబట్టి ఫుల్ నేమ్ పెట్టండి కాలింగ్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయండి సో మేము ఆల్మోస్ట్ నేనైతే థర్టీ సెవెన్ ల్యాక్స్ క్లయింట్స్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది నితి నిఖిల్ సిద్ధార్థ్ మీ అందరికి హీరోగా తెలుసు నైన్త్ క్లాస్లో మా నా మా క్లయింట్ ఆయన మా నాన్నగారి క్లయింట్ సో అప్పని మేము యడ్యూరప్పని రెండు వేల ఆరులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి రెండు వేల మూడులో ఆషడం పెలుగుడు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కరెక్ట్ జరిగింది ఆర్ఈీడిఈ రెడ్డే అని ఇచ్చాము ఆ తర్వాత ఆయన పది సూపర్ హిట్ సినిమాలు అధిర్ద చంద్రం టాటా బిల్లల్ ఆయన లాస్ట్ డమర్కం వరకు ఇప్పుడు కంప్లీట్గా ఆయన రాజకీయాల్లో రియల్ ఎస్టేట్లో ఉన్నారు జగన్ గారు ఆయనకి మంచి పదవి ఇచ్చారు ఆయనకి నవీజన్ తిరుమలలో ఎస్విబీసీలో అనుకుంటా మంచి పదవిలో ఉన్నారు సో నితినికి ఆఫ్టర్ ఇష్క్ బిఫోర్ ఇష్క్ మనం కరెక్ట్ జరిగింది సో తమన్నాకి రెండు వేల మూడులో రెండు వేల నాలుగు అమీర్ ఖాన్కి డబల్ఏఎంఐఆర్ సింగి కింగ్లో ఒక ఎన్ యాడ్ చేసాం క్రిష్ సినిమాలో ఒక ఆర్ యాడ్ చేసాం తులసి సినిమా రెండు వేల ఆరు రామారాయుడు గారికి ఒక హెచ్ యాడ్ చేసి అవి చెప్పుకుంటూ పోతే లాక్స్ ఆఫ్ క్లయింట్స్ దేర్ ఎందుకు చెప్తున్నానంటే ఈ న్యూమరాజ్ అనేది ఓన్లీ టాప్ క్లాస్ పీపుల్ గనే కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని సో నో ఆల్మోస్ట్ ఆల్ విలేజెస్లో కూడా మన క్లయింట్స్ ఉన్నారు నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా మన క్లయింట్స్ ఉన్నారు డెబ్బై పైన దేశాల్లో మీకు ఏం చేసినా కలిసి రాకపోతుంటే కష్టపడిన ఫలితం రాకుండా ఉంటే మంచికి వెళ్ళినా చెడు వస్తుంటే హెల్త్ పాడవుతున్నా తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా పేర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఎవరి పుట్టుకల్లో ప్రాంగ్ ఉండదండి మీ పేరులో రాంగ్ నంబర్ని పేరు మార్చను నితిన్కి ఒక ఐ యాడ్ చేసినట్టు డైరెక్టర్ మురుగుదాసులు ఏది సిపెట్టినట్టు మీ పేరులో ఒక్క లెటర్ మారుస్తాను సర్టిఫికేట్ ఎలాంటి మార్పులు ఉండవు చేయను మీ ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి మిమ్మల్ని కాపాడుతాయి మిమ్మల్ని గెలిపిస్తాయి సో నా భాష చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఇసుకల్ టు దైవ బలం మీ పేరులో చిన్ని మార్పు మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ అండి చూసారు కదా మీ వీడియో ఈ వీడియో అభిప్రాయం కమెంట్ బాక్స్లో చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తున్న దానికి మీరు కాల్ మెసేజ్ మెసేజర్ వాట్సాప్ చేసి త్రూ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం చాలా ఫలం థ్యాంక్ యూ